హలో ఫ్రెండ్స్ నేను మీ వేణుకళ్యాణ్ మోటివేషనల్ ట్రైనర్ లైఫ్ కోచ్ ఒకరోజు ఒక పెద్ద మనిషి తీర్థయాత్రలకు అని చెప్పి మొత్తం లగేజ్కి అవన్నీ ప్యాక్ చేసుకొని మొత్తం హరిద్వార్ అనే ప్లేస్కి అతను చేరుకున్నాడు ట్రైన్ దిగంగానే ఒక రాము అనే వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చేసి మామయ్య గారు మామయ్య గారు నేను మీకు గుర్తు గుర్తుపట్టారా నన్ను ఎందుకంటే నేను చిన్నప్పుడు ఎప్పుడో మీరు నన్ను చూశారు మర్చిపోయి ఉంటాడు అని చెప్పేసి అతను కాళ్ళు మొక్కేశాడు ఆయన తర్వాత ఈ మామగారు ఎవరైతే అనుకున్నారు కదా అతను షాక్ అయ్యేపాడనమాట ఎవరు బాబును అని అంటే మీరు నన్ను గుర్తుపట్టలేదు ఎప్పుడో చిన్నప్పుడు నన్ను చూస్తుండారు అందుకోసం ఇప్పుడు నన్ను చాలా రోజుల తర్వాత చూశారు కాబట్టి నేను గుర్తుపట్టట్లేదు మామయ్య గారు ఇంకా ఎలా ఉన్నారు అత్తయ్య గారు వీళ్ళందరూ కూడా బాగున్నారంటే అందరూ బాగున్నారు సరే మామయ్య గారు అండ్ మీరు వచ్చారు కదా ఇవన్నీ కూడా ప్లేస్ చూడడానికి నేను మీకు చూపిస్తాను దగ్గరుండి చెప్పి టెంపుల్స్కి తీసుకెళ్ళాడు అన్ని ప్లేసెస్కి వెళ్ళి దగ్గరుండి చూపించాడు అబ్బాయి అండ్ ఫైనల్గా గంగా జిల్లా అంటే గంగా ఉంటుంది కదా అక్కడ తీసుకెళ్లాడు అనమాట ఆ గంగ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత ఈ మామయ్య గారు ఎవరైతే ఉన్నారో దాంట్లో స్నానం చేద్దామనుకున్నాడు స్నానం చేద్దామని మునిగాడు మునిగిన తర్వాత లేచి వరకు ఆ రాము అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారు కదా అతను లేడు అండ్ ఇతనితో పాటు ఉన్న ఆ సామాను కూడా లేవు అండ్ దాని తర్వాత ఇతని ఒంటి ఉన్న ఏవైతే బట్టలు ఉన్నాయి కదా అక్కడ ఇప్పేసి స్నానం చేయడానికి లోపల దిగాడు మునిగి లేసే వరకు ఆ బట్టలు కూడా లేవు ఎందుకంటే ఆ రాము అనే వ్యక్తి తీసుకొని పారిపోయాడు ఇంకా ఈ మామయ్య గారు ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చేసి అక్కడ ఉన్న జనాలని అందరితో అందరితోనే అడుగుతున్నాడు అనమాట అరే మీకు తెలుసా మీకు తెలుసా ఎవరు అనంటే అదే మా అల్లుడు అరే ఎవరు సార్ మీ అల్లుడు అంటే అదే మా అల్లుడు అరే సార్ మీ అల్లుడు ఎవరు అనంటే అదే రాము ఆ రాము ఎవరు కాదు మా అల్లుడు మీకు తెలుసా అని అంటే వాళ్ళందరూ అన్నారు ఎవరు కూడా అలాంటి అబ్బాయి మాకు తెలియదు సార్ అన్నాడు సేమ్ ఐడియా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఏదైతే ఈ టాపిక్ నేను ఎందుకోసం చెప్తున్నానంటే ఇప్పుడు ఆ రాము ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆ మామే ఎవరో తెలియకుండా కూడా అతన్ని మోసం చేశాడు ఇప్పుడు సమయం సందర్భం చూసి అతని కాళ్ళు పట్టుకొని దాని తర్వాత అతని మాయ చేసి దాని తర్వాత అతను ముంచేసి ఫైనల్గా వెళ్ళిపోయాడు అలానే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఈ ఎలక్షన్స్ టైంలో అలాంటి రాము అనే వ్యక్తి ఎంతోమంది ఈ పాలిటిక్స్లో వచ్చి ఒక లీడర్ లాగా వేషం వేసుకొని దాని తర్వాత ఎలక్షన్ టైంలో మనందరి దగ్గరికి వచ్చి కాకబడుతుంటారనమాట మన కాళ్ళు కూడా పట్టుకున్నాల్సిన స్థితి వచ్చినా కూడా వాళ్ళు పట్టుకుంటుంటారు ఆయన కూడా వాళ్ళకి మనం లొంగిపోయి ఓటేసేసి దాని తర్వాత మన ఐదు సంవత్సరాలు ఏడ్చుకుంటూనే కూర్చుంటాం సింపుల్ మనం ఎలాంటి నాయకుడిని సెలెక్ట్ చేసుకోవాలంటే మనం మన చుట్టుపక్కలనే ఉండే నాయకు అంటే చుట్టుపక్కల నుంచే వచ్చిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మనతో పాటు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అతను కూడా అనుభవిస్తాడు కదా అలాంటి పర్సన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఎప్పుడు మన ట్వంటీ ఫోర్ బస్ సెవెన్ అవైలబిలిటీగా ఉండేటట్టు మన దగ్గరలో ఉండేటట్టు అలాంటి పర్సన్ అలాంటి నాయకున్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఎందుకు ఇవన్నీ రీజన్స్ చెప్పానంటే వాళ్ళకు మాత్రమే తెలుసు ఒక ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అంటే ఏంటి ఎక్కడో బంజరల్స్ జూబ్లీయల్స్ ఎక్కడో మంచి మంచి వాళ్ళు ఇంట్లో ఉండి మంచి ఏసీ వేసుకొని హ్యాపీగా కూర్చుంటారు కదా అలాంటి వాళ్ళు మనం సెలెక్ట్ చేసుకున్న కూడా ఏం లాభం ఎందుకంటే మనకు ఆపద వచ్చినప్పుడు మనకి అవైలబిలిటీగా ఉండరు కాబట్టి అండ్ మరి ఎలాంటి నాయకుడిని సెలెక్ట్ చేసుకోవద్దు ఎలాంటి నాయకులు సెలెక్ట్ చేసుకోవద్దు సింపుల్ ఎలక్షన్స్ ముందు డబ్బులు పంచడం కావచ్చు లేదంటే చీరలు ఇవ్వడం కావచ్చు లేదంటే మందు ప్యాకెట్లు ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం కావచ్చు లేదంటే ఇంకెన్నో ఇస్తేనే ఉంటారు దానికి మనం లొంగిపోతుంటాం అండ్ ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి వాళ్ళకి మనం ఓటు వేస్తుంటాం ఈ డబ్బులు తీసుకొని ఏదైతే మనం ఓటు వేస్తుంటాం కదా యా ఈ అందరు నాయకులు వాళ్ళు మన పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఇది ఒక కైండ్ ఆఫ్ బిజినెస్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత రేపటి రోజున గెలిచిన తర్వాత ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా మన పైన అవి మళ్ళీ వాళ్ళు ఏదో ఒక సందర్భాల్లో తీసుకోవడం స్టార్ట్ చేస్తారు సరే మీ దగ్గర తీసుకోకుండా ఉండొచ్చు మీరు డబ్బులు తీసుకొని పక్కకి జరిపోయారు అండ్ మీ రిలేటివ్స్ దగ్గర మీ స్నేహితుల దగ్గర లేదంటే రేపటి రోజున మీ పిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఎలా వసూలు చేయాలో వాళ్ళకి కరెక్ట్గా తెలుసు అందుకోసమే ఇలాంటి నాయకుల్ని మనం కంపల్సరీ సెలెక్ట్ చేసుకోకూడదు ఎందుకంటే వీళ్ళ వల్ల మనకు చాలా లాస్ ఉంటుంది కాబట్టి మీరు ఇంకా ఇంటెలిజెంట్ అయితే ఇంకా మీరు స్మార్ట్ అయితే తీసుకోండి డబ్బులు తీసుకోండి ఎందుకంటే అవి మన డబ్బులే కదా పంచుతుంటే తీసుకోండి అని ఎవరైతే నాయకుడు ఉన్న జాయితీగా ఉన్నాడో హానెస్ట్గా ఉన్నాడు మీ చుట్టుపక్కల వాళ్ళకి మాత్రం వెళ్ళి ఓటు వేయండి ఇది ఇంటెలిజెన్స్ చేస్తారు అండ్ ఇలాంటి యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ ఎవరైతున్నారు కదా మనం ఖచ్చితంగా ఇలా చేయాలి ఎందుకు వాళ్ళందరూ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్లో పంచే డబ్బులు కూడా అవి మన డబ్బులే కాబట్టి సంథింగ్ ఇది అన్ జస్టిఫై ఉంది బట్ దీనిపైన కూడా కొంచెం ఆలోచించే డిసిజన్ తీసుకోండి అన్ని ఈజీగా నమ్మకండి అండ్ ఫైన్ ఫైనల్గా ఇప్పుడు ఏదైతే ఎలక్షన్స్ రాబోతున్నాయో సింపుల్గా చెప్తున్నాను ఇది చాలా మంది మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే హాలిడే కింద భావించి ఆ రోజు కూడా మంచిగా రెస్ట్ తీసుకొని ఇంట్లో వండుకుంటున్నారు చూడండి ఎంతసేపు మనము ఈ ఐదు సంవత్సరాలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక సందర్భం వస్తుంటే మనం కంప్లైంట్ చేపిస్తున్నాం కంప్లైంట్ చేస్తుంటాం ఎలాంటి కంప్లైంట్స్ చేస్తుంటాం వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి వాళ్ళు మారాలి వాళ్ళు మారాలి అని వేలు ఎత్తి మనం వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అని చూస్తుంటారు ఇది ఏదైతే వేలు ఎత్తి మీరు తర్వాత ఐదు సంవత్సరాలు చూపించే కన్నా అదే వేలుతోని ఓట్ వేసుకొని మన జీవితమే మార్చుకోవచ్చు కదా సో దయచేసి అదే వేలుతో ఓట్ వేసుకొని మన జీవితం కూడా మార్చుకొని మన పిల్లల భవిష్యత్తు కూడా మార్చుదాం ఎందుకంటే ఫైనల్గా డేట్ వచ్చేస్తుంది కాబట్టి ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి ఆయన దయచేసి ఈ వీడియోని ఏదైతే ఉందో చాలా ప్లేస్లలో ఫ్రెండ్స్కి వాళ్ళ వీళ్ళకి వాట్సాప్లో సోషల్ మీడియాలో షేర్ చేయండి ఎందుకంటే మనం వేస్ట్ వేస్ట్ థింగ్స్ ఇవంటివన్నీ కూడా మనం చాలా షేర్ చేస్తుంటాం ఎగ్జాంపుల్ వాట్సాప్లో ఇలాంటిది ఈ మెసేజ్ పది మందికి పంపియండి దాని తర్వాత వాళ్ళు బాగుంటారు వీళ్ళు బాగుంటారు దానివల్ల అది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కాదు ఈవెన్తో మనం షేర్ చేస్తుంటాం కానీ ఏదైతే మనకి రిజల్ట్ ఉందో అంటే ఏదైతే మనం కొన్ని మెసేజ్ వల్ల మనకి ఒక అభివృద్ధి చెందుతామో లేదంటే మన సొసైటీ కావచ్చు లేదంటే మన దేశం కావచ్చు అలాంటివి ఎందుకు మనం ఫార్వర్డ్ చేయడానికి వంద సార్లు ఆలోచిస్తుంటాం సో నాకు దీనివల్ల ఒక నేమ్ ఫేమ్ అవసరం లేదు నాకు దీనివల్ల ఏదో గుర్తింపు నాకు అవసరం లేదు అట్లీస్ట్ ఈ మెసేజ్ అయితుందో మీరు వీడియో చూసిన తర్వాత సేమ్ మాటలు ఏవైతున్నాయి కదా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సేమ్ మాటలు ఉన్నాయి కదా మీ చుట్టుపక్కల ఉన్న ఆ పెద్దవాళ్ళతో షేర్ చేయండి సో దట్ అట్లీస్ట్ వాళ్ళకి ఒక చిన్న ఆలోచన స్టార్ట్ అయినా కూడా మనకి ఎంతో లైక్ సమాజంలో ఒక సొసైటీలో ఒక మార్పు అనేది వస్తుంది ఎందుకంటే మార్పు ఒకరితోనే మొదలవ్వాలి ఆ ఒక్కరు మనం ఎందుకు కాకూడదు థ్యాంక్ యూ సో మచ్